జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహం మార్చుకున్నారా తమ పందాన్ని అంటే కొత్త పొంతలు తొక్కించే ప్రయత్నంలో భాగంగా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారా అంటే ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక పూర్తిగా మండలిని రద్దు చేయాలి అనే ఉద్దేశంతో ఒక తీర్మానం కూడా చేసి దాన్ని కేంద్రానికి కూడా పంపించేసిన సందర్భం అందరికీ తెలిసి తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా అంటే మండలిలో తమ సభ్యుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే మెజారిటీ సభ్యులు అనేది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కానీ ఇప్పుడు అది సీన్ మారుతుంది ఇప్పటికే మొత్తం ఎనిమిది మంది సభ్యులు తమ వైపున మెజారిటీ సాధించడం అంటే ఇంకా క్రమంగా రేపు మే నెల పూర్తి అయ్యేసరికి పూర్తి మెజారిటీ కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పక్షానికి రావడం అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ మండల్లో ఉన్న మెజార్టీ కూడా వీగిపోయే అవకాశం కనిపిస్తోంది అనేది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మండలిలో పై చేయి సాధించే దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నేపథ్యంలో ఊహం వ్యూహం పూర్తిగా మార్చారు అనేది ఎందుకంటే శాసన మండలిలో కనుక పూర్తిగా మెజార్టీ వీళ్ళైతే ఏ బిల్లు పెట్టినా సరే పాస్ అయిపోద్ది అందులో ఇటువంటి ఇది ఉండదు దాంతోపాటు మండలి చైర్మన్ కూడా మార్చే ఆలోచన చేస్తున్నారు అంటే మొత్తానికి మే నెలాఖరికల్లా మండల్లో బలం పెరిగిపోతుంది శాసనసభతో పాటు మండలిలో కూడా పూర్తిస్థాయి బలం పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు రావడం ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక ఆనందం వెలుగురుస్తుంది వాళ్ళందరికీ కూడా బీఫామ్లు ఫామ్లు అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కృతజ్ఞతలు తెలపడం ఇది అందరూ చూశారు అయితే ఇక్కడ మొన్నటి వరకు అది మండలంటేనే ఒక పెద్దల సభ ఆ పెద్దల సభను చంద్రబాబు గారు రాజకీయంగా వాడుకున్నారు అనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి కానీ సామాజిక వర్గ సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురికి కేటాయించిన పదవులు వాళ్ళకి ఇచ్చిన బీఫామ్లు వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే ఒక సామాజిక కోణంలో కూడా అందరికీ సమన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఒక రకంగా శాసన మండలి ప్రతిష్ట తగ్గిపోయింది మొన్నటి వరకు చంద్రబాబు గారి హయాంలో అనేది ఇప్పుడు దాన్ని మళ్ళీ పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తాజాగా బీఫామ్లు అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు చెబుతున్నారు మొత్తం ఇప్పుడు తొమ్మిది మంది ఇప్పటి వరకు పెద్దల సభకు వెళ్ళారు వైఎస్ఆర్సీపీ తరఫున అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి రోజుకు రోజుకి బలం పెరుగుతోంది పెద్దల సభలో మే నాటికి పూర్తిగా మెజార్టీ పెరిగే అవకాశం ఉంటుంది అనేది అదే కనుక జరిగితే ఇంకా తిరిగి ఉండదు అనేది ఆది ఆ దిశగానే ఇంకా మండలి రద్దు అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పక్కన పెట్టేసి ఉండొచ్చు అనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి